వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ 7వ వారం ఆసక్తికరంగా సాగిపోతుంది. సోమవారం ఎలిమినేషన్ కి నామినేషన్స్ జరగడంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లో అడుగు పెట్టింది. ఇక ఇంటిలోకి శిల్ప అడుగు పెట్టిందో లేదో బిగ్ బాస్ ఆమెను అసలు ఆటలోకి దించేశారు. ఎలిమినేషన్ కు శిల్ప ఇద్దరిని నామినేట్ చేయాలని సూచించారు. దానికి సరైన కారణాలు కూడా చెప్పాలన్నారు. శిల్ప ఆలీ శ్రీముఖిని నామినేట్ చేసింది. బలమైన కారణాలు ఏమీ లేవు, కానీ ఆలీ ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు లేదని, శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి రాహుల్, ఆలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో మంగళవారం ఓ దొంగతనం జరిగినట్టు తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి తెలుస్తోంది. దొంగలు దోచిన నగరం పేరుతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వీక్లీ టాస్క్ ఇచ్చారు. ఇందులో కొందరు నగరంలో నివాసం ఉండేవారిగా, మరికొందరు దొంగలుగా కనిపిస్తున్నారు. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన శిల్ప ఫోటోపై వాంటెడ్ అని రాసి ఉండటం బట్టి ఆమె దొంగ అని తెలుస్తుంది. ఇక ఆమె వేషం కూడా అలాగే ఉంది. టాస్క్ లో హౌస్ మేట్స్ మంచి ఎఫర్ట్ పెట్టడంతో రచ్చరచ్చగా ప్రోమో సాగింది. భారీ హంగామా చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్రీముఖి పునర్నవి మధ్య గర్జన జరిగింది. ఇద్దరు ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నారంటూ ఒకరినొకరు గట్టిగా అరుచుకోవడం ప్రోమోలో కనిపిస్తుంది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లోనూ వితికా ఫైర్ అవ్వడం ప్రోమోలో హైలైట్ గా ఉంది. అలాగే పునర్నవి శ్రీముఖి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ టాస్క్ లో శ్రీముఖి నగరంలో ఉండే మహిళగా, పునర్నవి దొంగగా చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రోమో చివరిలో వరుణ్ వితికాపై ఫైర్ అవ్వడం చూపించారు. వారిద్దరు ఏమనుకున్నారనేది మ్యూట్ చేశారు. మరి దొంగల టాస్క్ లో ఏం జరిగింది, పునర్నవి శ్రీముఖి ఎందుకు గొడవ పడ్డారు, వరుణ్ వితికాల ఘర్షణకు కారణం ఏంటి అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా, లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా, ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.